ప్రధానమంత్రి మోడీ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి సమావేశం కావడంతో తెలుగుదేశం పార్టీ ఎలా స్పందించిందో వేరే వివరించనక్కర్లేదు. తెలుగుదేశం పార్టీ నేతలేమో మోడీ కాళ్లు పట్టుకోవడానికి జగన్ ఆయనతో సమావేశం అయ్యాడని అక్కడ వెళ్లగలిగితే తెలుగుదేశం పార్టీ జాతీయ మీడియా ఇంకేదో చేసింది. తమ అభద్రత భావాన్ని ఏమాత్రం దాచుకోకుండా చాట్ చేసుకుంది. ఏదేమైనా మోడీతో జగన్ సమావేశం తెలుగుదేశం పార్టీ ఉలిక్కిపడింది. మరి ఇంతలా షాక్ అవ్వడానికి కారణం ఏమిటంటే మారుతున్న రాజకీయ సమీకరణలే అని చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి వెళ్లడం వల్ల ఉపయోగం లేదని భారతీయ జనతా పార్టీ ఒక అంచనాకు రావడంతో జగన్ కు ప్రాధాన్యత పెంచుతుందని స్పష్టం చేస్తుంది. మరి ఇంతకు మించిన విషయం ఏమిటంటే సరిగ్గా ప్రధానితో జగన్ సమావేశం కావడానికి కొన్ని రోజుల ముందు చంద్రబాబు నాయుడు పీఎంతో సమావేశం కోసం గట్టిగా ప్రయత్నించారు నట్టు తెలుస్తుంది. ఒక ఆంగ్ల పత్రికలో ప్రచురితమైన కథనం మేరకు ప్రకారం మే 2వ తేదీ 3వ తేదీల్లో ప్రధాని అపాయింట్మెంట్ కోసం ఏపీ సీఎం చంద్రబాబు గట్టిగా ప్రయత్నించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రి ఒకరు పీఎం నుంచి అపాయింట్మెంట్ సాధించడానికి విఫలయత్నం చేశారు. 2 రోజుల పాటు ప్రయత్నించిన బాబుకు మాత్రం ప్రధాని అపాయింట్మెంట్ దొరకలేదు. మోడీ బాబు తరపు నుంచి వచ్చి ఈ విన్నపాన్ని పట్టించుకోలేదు. ఇక చేసేది ఏమీ లేక విదేశీ పర్యటనకు వెళ్లిపోయారంట చంద్రన్న. అంతలోనే షాకింగ్, జగన్ కు పిలిచి మరీ ప్రధానమంత్రి అపాయింట్మెంట్ దక్కడం. హూటాహుటిన ఢిల్లీకి పిలిపించుకొని మరీ జగన్ తో సమావేశం అయ్యారు. ప్రధానమంత్రి మరీ మొగుడు కొట్టినందుకు కాదు, తోటి కోడలు నవ్వినందుకు అన్నట్టుగా తయారైంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. ఒకవైపు చంద్రబాబు అపాయింట్మెంట్ దక్కలేదు, మరోవైపు జగన్ కు పిలిచి మరీ మాట్లాడారు. ఈ అక్కసి తెలుగుదేశం పార్టీని ఆ పార్టీ వీర అభిమానులు మీడియా కుంగదీస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఏదేదో చేస్తున్నారు పాపం. ఏం చేస్తున్నావు సిద్ధు? కనిపించట్లే, స్టోరీ రాస్తున్నా. సిద్ధు, నన్ను హీరోయిన్ గా పెట్టేదని వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా. నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ, పైగా ఇదొకట. అయినా డబ్బెవడు పెడతాడు మీ బాబా? సిద్ధు ప్లీజ్ సిద్ధు. సరేగాని చేద్దాం. ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు? టైటిలా? నీకిష్టమైన డైరెక్టర్ పేరు, నాకిష్టమైన హీరోయిన్ పేరు. శ్రీదేవి, వైఫ్ ఆఫ్ రాఘోపాల్ వర్మ. బాగుంది కదా.